అందరికీ నమస్కారం. ఈ మధ్య కరోనా సెకండ్ వేవ్ చూస్తున్నారు, ఎలా విజృంభిస్తుందో. మరి ఇటు ఎవ పెద్ద చిన్న తేడా ఎవరు ఏది లేదండి. కరోనాకి అందరూ బానిసలు అవ్వాల్సిందే. మరి కరోనా సోకిన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టింది ఆ మహిళ. శ్వాస ఆడక తన కళ్ళ ముందే కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న భర్తకు తన నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసింది. అయినా భర్తకు కాపాడలేకపోయింది పాపం. మనసును కలిచివేసే ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో జరిగింది. రవిసింగా 47 కోవిడ్ తో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. అతడి పరిస్థితి హఠాత్తుగా విషమించడంతో భార్య రేణు సింగాల్ ఆటోలో అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించింది. ఆసుపత్రి సమీపంలో అతడి పరిస్థితి విషమించింది. ముక్కుతో శ్వాస ఆడక నోటితో గాలి పీల్చుకునేందుకు యత్నిస్తూ ఉలవెల్లాడిపోయాడు. భర్త బాధ చూసి తట్టుకోలేకపోయిన రేణు ప్రమాదమని తెలిసి కూడా భర్త నోటిని తన నోటితో మూసి బలంగా గాలి ఊరుతూ ఊపిరి పోసేందుకు యత్నించింది. తన కోసం తప్పిస్తున్న భార్య ఒడిలోనే తల వారచేశాడు ఆ యొక్క భర్త. చూశారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ కరోనా కారణంగా ఎంతమంది ఇదైపోతున్నారు. కాబట్టి అందరూ మాస్కులు ధరించండి, స్వయం నియంత్రణ పాటించండి, దూరంగా ఉండండి. ఎటువంటి కాదంటే మన అదే పెళ్ళిళ్ళకు కానీ ఏ ఫంక్షన్స్ కున్న వాటికి దూరంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కరోనా నుంచి తప్పించుకోండి, హ్యాపీగా ఉండండి కుటుంబంతో. థ్యాంక్ యూ.